హాయ్ వెల్కమ్ టు టీవీ ఆస్ట్రేలియా క్రికెట్లో ఓ మైండ్ గేమ్ ఉంది తమ బ్యాట్మెన్ అవుట్ అయితే వెంటనే వచ్చే బ్యాట్స్మెన్పై ప్రత్యర్థి బౌలర్లు మళ్లీ చెలరేగకుండా వచ్చి రావడంతోనే ఫోర్ లేదా సిక్స్ కొట్టడానికి ట్రై చేస్తారు ఇదంతా బౌలింగ్ టీం స్థైర్యాన్ని దెబ్బతీయడం కోసమే అదే బౌలింగ్ చేసి వికెట్ తీస్తే ఆస్ట్రేలియా పేసర్లకు భయపడి వచ్చిన బ్యాట్స్మెన్ డిఫెన్స్ ఆడతారు ఇది ఆస్ట్రేలియా మార్క్ టెక్నిక్ ఇప్పుడిదంతా ఎందుకంటే క్రికెట్లో ఆస్ట్రేలియా ఆలోచించినట్లే రాజకీయాల్లో సీఎం కేసీఆర్ అలానే ఆలోచిస్తారు ప్రస్తుతం ఆయన దెబ్బతిన్న పులి కుమార్తె కవిత ఓటమి తర్వాత ఆయనకు తగిలిన రెండో దెబ్బ బీజేపీ చేతిలో దుబ్బాక ఓటమే దీంతో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వకూడదని ఆయన ఆలోచిస్తున్నట్టు సమాచారం మొక్కై వంగనిది మానే వంగునా అనే సామెత ఆయనకు తెలుసు టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ను రెండు వేల ఒకటిలో అందరూ లైట్ తీసుకున్నారు రెండు వేల నాలుగులో ఆయనతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని టీఆర్ఎస్ని పెరగనిచ్చింది తర్వాత కేసీఆర్ వాయిస్ మరింత పెరిగింది రెండు వేల తొమ్మిదిలో ఆయనతో పొత్తు ఉండాల్సిందే అనేంతగా టీడీపీ పొత్తు పెట్టుకుంది ఇంకా పెరిగారు వైఎస్ఆర్ మరణం తర్వాత అంది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని దీక్ష చేపట్టి తెలంగాణ రాష్ట్రం అవసరం ఏంటో దేశానికి చూపించారు తెలంగాణ సాధించారు ఇప్పుడు ఏకచత్రాధిపత్యం ఇక్కడ ఇది ఎందుకంటే ప్రస్తుతం బీజేపీకి దుబ్బాక విజయం మొక్క స్థాయిలో చిగురించింది ఆ మొక్కకు నీళ్లు పోసే అవకాశం ప్రజలకిస్తే మానే ఎదుగుతుందని కేసీఆర్కు తెలియదా నిజానికి దుబ్బాక విజయం నల్లేరు మీద నడకే అనుకుంది టీఆర్ఎస్ కానీ బీజేపీ దూసుకొచ్చింది గెలుపు ఇచ్చే కిక్ కేసీఆర్కు తెలుసు అదే ఆనందంలో ఉన్న బీజేపీకి ఇప్పుడు అవకాశం ఇస్తే హైదరాబాద్లో ఇప్పటికే పట్టున్న బీజేపీ మరింత పుంజుకుని జేహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధిస్తే కేసీఆర్ తట్టుకోగలరా అందుకే బీజేపీకి అవకాశం ఇవ్వకుండా జనవరి లేదా ఫిబ్రవరిలో జరపాలనుకున్న గ్రేటర్ ఎన్నికలను ఈ నెలాఖరు లేదా డిసెంబర్ మొదటి వారంలోనే నిర్వహించేలా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం ప్రజల్లోకి బీజేపీ ప్రజలకు బీజేపీ గురించి ఆలోచించే అవకాశం ఇవ్వకూడదనేది గులాబీ బాస్ ఆలోచనగా మరి ఈ స్వయంభూ ఎన్నికల వ్యూహకర్త కేసీఆర్ ఏం చేస్తారో చూద్దాం